నమస్తే. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు బడ్జెట్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 2019-20 సంవత్సరానికి గాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. 227,974 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి రెవెన్యూ వ్యయాన్ని 180,475 కోట్ల రూపాయలుగాను, మూలధన వ్యయాన్ని 32,293 కోట్లుగా పేర్కొంటే, ఇక వడ్డీ చెల్లింపుల నిమిత్తం 8,994 కోట్ల రూపాయలు కేటాయించారు. ద్రవ్య లోటు 35,260 కోట్లుగా అంచనా వేశారు. సో జిఎస్డిపిలో ద్రవ్య లోటు అనేది 3.3% ఉంటే, ఇక జిఎస్డిపి రెవెన్యూ లోటు సుమారు 0.17% ఉంటుందంటూ పేర్కొన్నారు. సో ఇదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పంటల బీమా పథకానికి వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుగా మారుస్తూ రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, రైతులు కట్టనవసరం లేదు అంటూ ప్రకటన చేశారు. సో నవరత్నాలను బేస్ చేసుకొని మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ఏవైతే పేర్కొందో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏవైతే నెరవేరుస్తామంటూ ప్రజలకి హామీ ఇచ్చారో, వాటిని ఆధారంగా చేసుకునే ఈరోజు ఒక భారీ బడ్జెట్ అనేది మనం చూస్తున్నాం. 227,974 కోట్ల రూపాయల బడ్జెట్ని రూపొందించారు. మొత్తం మీద తీసుకుంటే ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దీనికి దాదాపుగా 1,163 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దాదాపుగా 60 లక్షల మందికి పైగా రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పి మనకి తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం నవరత్నాలు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం కావచ్చు, లేకుంటే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ స్వయం ఉపాధి సంఘాలకి 0% అదే రైతులకు కానీ వీళ్ళకి 0% ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి గత 2 రోజులుగా సభలో జరుగుతున్న చర్చను కూడా మనం చూసుకోవచ్చు. ఈ జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకంగా నామకరణం చేసి అందుకు దాదాపుగా 6,455 కోట్ల రూపాయలని బడ్జెట్లో చేర్చారు. ఇంటర్మీడియట్ కూడా ఈ అమ్మఒడి పథకం, ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పథకాన్ని కొనసాగించేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారని చెప్పచ్చు. ఓవరాల్గా 2019-20 గాను సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు, ఒకవైపు పోలవరం, మరి జీవనాడి, తెలుగు జాతి జీవనాడిగా పేర్కొంటున్నటువంటి పోలవరానికి కావచ్చు, లేకపోతే గాలేరు నగరి కావచ్చు, హంద్రి నివా కావచ్చు, ఇలా మొత్తం ప్రాజెక్టులకన్నిటికీ కలిపి ఈ 2019-20 సంవత్సరానికి గాను 13,139 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా చేస్తే, ఇక సపరేట్గా వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు బొత్స సత్యనారాయణ. ఈరోజు సభలో, శాసనసభలో ప్రవేశపెడితే 28,866 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ మనం చూడొచ్చు. ఈ అంచనాలు పెట్టినటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి 20,677 కోట్ల రూపాయలను కేటాయిస్తే, ఇక రెవెన్యూ వ్యయం అనేది 27,946 కోట్ల రూపాయలుగా, ఇక పెట్టుబడి వ్యయాన్ని 919 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఉద్యాన శాఖకు 1,532 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. సో ఇదే విధంగా పులివెందుల కేంద్రంగా అరటి సాగు మీద ఒక ప్రత్యేక పరిశోధన క్షేత్రం, ఇక రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్, లైక్ తుంపర బిందు సేద్యాల కోసం 1,105 కోట్ల రూపాయలను కేటాయించారు. సహకార రంగ అభివృద్ధి పెట్టుబడి వ్యయంగా 60 కోట్ల రూపాయలని కేటాయించినట్లుగా చేస్తే, ఇక వైఎస్ఆర్ రైతు భరోసా 64 లక్షల మంది రైతులకు ఏడాదికి 12,500 రూపాయలు, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి నవరత్నాల్లో ఒక భాగమే. సో ఇవి కేటాయింపులు తీసుకుంటే ముఖ్యంగా ఈరోజు ఈ బడ్జెట్ ఎలా ఉంది, ఈ వీటి మీద మనం ప్రజెంట్ టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సీనియర్ సభ్యులు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బుచ్చయ్య చౌదరి గారు. రైట్,
కాల్ మళ్ళా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లోపల అందువలన ఓవరాల్ మనకి ఉన్నటువంటి 15 అంటే అన్ని రకాల పథకాలకు వ్యయ సామాన్యం తీసుకుంటే 27,946 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయాన్ని మనం మళ్ళీ ప్రత్యేకించి మనం ఇక్కడ తీసుకోవచ్చు. రైట్. ఈనాటి ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు ప్రొఫెసర్ ఎంసీ దాస్ గారు ఈరోజు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారిని అడిగి ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు, ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఈ అమలు జరుగుతున్నటువంటి పథకాలు, వీటి తీరుతనల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే దాస్ గారు. నమస్తే. సరే, మొత్తం మీద 2019-20 బడ్జెట్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఈ 2019-20 బడ్జెట్లో ప్రభుత్వం చూపించినటువంటి లెక్కలకి ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు, అంచనా వ్యయాల మీద ఆర్థిక రంగ నిపుణులుగా మీ కామెంట్ ఏంటి? ప్రేక్షక మహాశయులకి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి విజ్ఞప్తి ఏమిటంటే, ఇది ఒక విశ్లేషణ, విమర్శ కాదు. ఈ విశ్లేషణలో ఈ బడ్జెట్ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. 227,974.99 కోట్ల మొత్తం బడ్జెట్ అయితే, అందులో రెవెన్యూ ఎక్స్పెండిచరు 1,80,475.94 కోట్లు. సార్, దాస్ గారు, సారీ టు ఇంటరప్ట్ యు, మనకి ఈ బడ్జెట్ మీద ప్రతిస్పందించడానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే బుచ్చే చౌదరి గారు. నమస్కారం అండి. సార్, మీరు చెప్పండి, ఒక సీనియర్ సభ్యులు, మీరు చాలా బడ్జెట్లు చూసుంటారు, గత ప్రభుత్వం కేటాయింపుల మీద బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందుగా కూడా ఈ వడ్డీ లేని రుణాలు, వీటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ బడ్జెట్ని మీరు ఎలా విశ్లేషిస్తారు బుచ్చే చౌదరి గారు? ఒక్కటే సార్, గత 2 రోజులుగా రైతులకు ఇచ్చే 0 వడ్డీ గురించి గొప్పగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ప్రతి విషయంలో కూడా ఏమీ చేయలేదన్నట్టుగా రాంగ్ ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేసేటప్పుడు నేను ఏమన్నారు, 0 వడ్డీ కొత్తగా వైఎస్ఆర్ పార్టీ 0 వడ్డీ కొత్తగా పెట్టారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, పైగా దాన్ని రద్దు చేశారని చెప్పారు. చేసే కాకుండా ఛాలెంజ్ ఇస్తారు, చంద్రబాబు గారిని రాజీనామా చేయాలి, ఈ పెద్ద మనిషి రాజీనామా చేసి బయటకు వెళ్తాడా, మీరు ఇవ్వలేదు అన్నారు. ఈ రోజున దాని మీద డిస్కస్ జరిగింది. డిస్కస్ జరిగినప్పుడు చెప్పాము, ఇదిగో జీవోలు ఇవో, ఇంత ఇచ్చాము, 675 కోట్లు ఇచ్చాము, ఏదైతే బ్యాంకర్స్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ వాళ్ళు అప్రూవ్ చేసింది, ఇంత ఇచ్చామంటే మరి ఆయన అపాలజీ అన్నా చెప్పాలి, లేక పొరపాటు అయిందన్నా ఒప్పుకోవాలి, కానీ బకాయిస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే బడ్జెట్ లో 0 బడ్జెట్ దానికి సంబంధించింది, ఈ సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్స్ నిర్దేశించారు. 60,000 కోట్లు ఎప్పుడైతే 60,000 కోట్లు నిర్దేశించినప్పుడు దానికి 4% ఇంట్రెస్ట్, ఇది 0 వడ్డీకి 4% పే చేయాల్సి వస్తుంది కదా. మీరు బడ్జెట్ లో ఎంత చూపించారు, దాదాపుగా 3,600 కోట్ల పైసలకు గాను 100 కోట్ల రూపాయలు చూపి సర్వాభరణాల నిమిత్తం అన్నట్టుగా 100 కోట్లు చూపించారు. అంటే రైతుల్ని దగా చేయటం, మోసం చేశాము కదా ఇది. అలాగే బడ్జెట్ లో అనేక అంశాలు గతంలో జరిగినాయి, పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లు ఏదైతే ఉందో గతంలోనే జనవరి నుంచి 2,000 రూపాయలు పెంచేసి ఇచ్చాం. ఇవాళ 250 రూపాయలు పెంచి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తామన్నారు, 2,250 చేశాము. 4 సంవత్సరాల కిందటే 5 సంవత్సరాల కిందటే అది 1,000 రూపాయలు ఉంది. గత జనవరి నుంచి 2,000 రూపాయలు చేశాము, పే చేశాము, పాత బాగితో పే చేసుకుంటూ వెళ్తుంటే ఇవాళ దానికి ఇచ్చామని అంటే ఆడంబరాలు చెబుతున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా ఉన్నాం. ఇవాళ జీడిపి సంబంధించి అబద్ధాలు చెప్పారన్నారు. వాళ్ళు ఇచ్చిన 18-19 సర్వే రిపోర్ట్ ప్రకారమే జీడిపి అత్యుత్తంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కాంట్రడిక్టరీగా వెళ్తున్నారు వాళ్ళు. బడ్జెట్ లో కూడా చాలా విషయాలు రాంగ్ ట్రాక్ పట్టించేలాగా సరైన కేటాయింపులు లేవు. లేకపోగా పాత పథకాలకే కొత్త ముసుకేసి వైఎస్ఆర్ అని మార్చుకున్నారు, పేర్లు మార్చారు. జనం ఉందంటే కొత్త శేషాల్లో పాత శేషాల్లో ఉంది, కానీ బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదు, పెద్దగా ఒరిగేది కూడా ఏమి లేదు. వచ్చే సంవత్సరం చేస్తామని చెబుతున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో
వచ్చే సంవత్సరం జరుగుతుంది, అప్పటి నుంచి మొదలవుతుంది ఆ కార్యక్రమం, ఆ తర్వాత మొదలైతే అని చెప్పే విధానం దేవుడి పెళ్లి రేపు అన్నట్టుగా చెప్పడం సరైన విధానం కాదనేది మా భావన. బడ్జెట్ గొప్పతనంగా ఏం లేదు, అనుభవం రాయిత్యం కనబడుతుంది, సరైన అవగాహన లేకపోతాం. ఉచ్చయ చౌదరి గారు, ఈరోజు మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. సో ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ మనుగడకు, ఉన్నతికి, ఇక్కడ అవకాశ సృష్టికి చాలా మూలమంటూ అందరూ ప్రేక్కుంటూనే ఉన్నారు. కానీ ఈ రెండింటి విషయంలో బడ్జెట్ కేటాయింపుల్లో మీరు సంతృప్తిగా ఉన్నారా? అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? అమరావతికి అవన్నీ రద్దు అయిపోతున్నాయి. ప్రస్తుత కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది, అగమ్య గోచరంగా ఉంది. అమరావతి 500 కోట్ల రూపాయలు పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, బయట నుంచి వచ్చి ఆపేశారు, వర్క్ లైన్ ఆపేశారు. సరే కారణాలు ఏదైనా కావచ్చు, దాని మీద ఒక క్లారిటీ లేదు. అమరావతి మీద ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తామని బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తాత్కాలిక కట్టిన అసెంబ్లీ, తాత్కాలిక కట్టిన సెక్రటరియట్ తోటి కాలక్షేపం చేయొచ్చన్న ఆలోచన కనపడుతుంది. కానీ శాశ్వతంగా రాజధాని నిర్మాణం చేద్దామని ఆలోచన అయితే మనకు కనిపించట్లేదు. రెండోది పోలవరం కేంద్రం ఇవ్వాల్సిన ఇవ్వటంలా ఫస్ట్ సెకండ్ టీపీఆర్ ఒప్పుకొని కూడా చర్యలు పెడతా ఉన్నారు. అది సెకండ్ టీపీఆర్ లోను 55,000 కోట్ల పైసలకి పెరుగుతా ఉంది, అయినా కూడా దాని గురించి ఎక్కడ కూడా చెప్పబడలేదు. పోలవరం గురించి చెప్పబడుతుందా? దానికి ఎలా ఇస్తాము? మనం బడ్జెట్ లో ఎంత కేటాయింపు చేస్తామని చెప్పలే ఎక్కడ కూడా. అందువల్ల ఊరికి వేగ్గా ఉంది కానీ బడ్జెట్ ప్రకటన వేగ్గా ఉంది కానీ క్లారిటీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది నిష్ప్రయోజనమైన బడ్జెట్ గా ఉంది, అగమ్య గోచరమైన బడ్జెట్ గా ఉందనేది నా ఫీలింగ్. రైట్, బుచ్చయ్య గారు ఫైనల్ గా చెప్పండి, ఆరోగ్యానికి సంబంధించి గత ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి పథకం, అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని చాలా హాస్పిటల్ రిజెక్ట్ చేస్తూ వచ్చాయి. సో ఈసారి కేటాయింపుల ద్వారా ఇప్పుడు మార్చినటువంటి ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నడిచే అవకాశం ఉందా? దాని మీద మీ విశ్లేషణ ఏంటి? గత ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది సార్, మధ్యలో కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం సహకారం అందినందువల్ల, కొన్ని నిధులు రానందువల్ల, లోటు బడ్జెట్ పోర్చినందువల్ల, ప్యాకేజీలని హోదాలని అవన్నీ సరిగా ఇవ్వనందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా హాస్పిటల్స్ పనితీరు మెరుగుపరచాం. చాలా వరకు హాస్పిటల్స్ లో పనితీరు మెరుగుపడింది. అనేక చోట్ల కొత్త కొత్త యూనిట్లు కూడా పెట్టి వారికి సహకారం అందించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా భారీగా సహాయం అయింది. అది అయిపోయింది, చంద్రన్న బీమా అయిపోయింది, అన్ని ఆపేస్తా ఉన్నారు. కోటి చంద్రన్న బీమా పేరు మార్చారు, చంద్రన్న బీమా ఇంప్లిమెంట్ కావట్ల ముఖ్యమంత్రి సహాయం నుంచి 4 నెలలు పెట్టి ఆగిపోయింది. దాని మీద ఎలాంటి క్లారిటీ రావట్లా. ఇలాగా ఆరోగ్యశ్రీ గతంలో జరిగింది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చేదాన్ని నిధులు వాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆఖరిలో కొంత ఫైనాన్షియల్ గా డెఫిసిట్లు ఉన్నాయి, మనం కూడా లోటు బాధలతో మన సభ్యులు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట యథార్థమే. అది మాత్రం ఏమి చేయలేదంటే కరెక్ట్ కాదు. ఆరోగ్య రంగంగా గణనీయమైన మార్పు వచ్చింది. ఇవాళ తల్లి బిడ్డల సంరక్షణకు ఎక్కువ చర్యలు తీసుకున్నారు, మోర్టాలిటీ తగ్గింది, చిన్నపిల్లల మరణం తగ్గింది, ఆ వాయు ప్రమాణాలు పెరిగినాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. రైట్, బుచ్చయ్య గారు ఒకటి చివరిగా చెప్పండి, మీరు గతంలో ఈ లిక్కర్ మీద, ఏదైతే మద్యపానం దాని మీద బాగా ఆదాయం వచ్చేది, కానీ ఈ ప్రభుత్వం ఆదాయం మాకు అక్కర్లేదు అంటోంది, దశలవారీ మద్యపానాన్ని మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటోంది, కానీ రాబడి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక ఆదాయం తగ్గించుకుంటే మిగతా ఆదాయాల మీద దృష్టి సారించినట్టు మీకు కనిపిస్తోందా? దానిపైన మీ విశ్లేషణ ఏంటి? ఈ ప్రభుత్వ ఉద్దేశంలో దాన్ని మద్యపానం రద్దు చేసే విధానం కనపడటంలా, ఏదో 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఆఖరిలో ఏదో చెప్పాలన్న ఆలోచన తప్పితే స్పష్టమైన విధానం లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా మద్యపానాన్ని రద్దు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా అధికారంలో రావడం రద్దు చేయాలి. రామారావు గారు అధికారంలో రావడం రద్దు చేశారు. అలా మీరు చేయగల దన్ను శక్తి ఉందా ఈ ప్రభుత్వానికి? అలా లేదు. ఏదో బెల్ట్ షాప్ ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నర్సయ్య గారి హయాంలో చాలా వరకు బెల్ట్ షాప్ రద్దు చేశారు, బెల్ట్ షాప్ లేకుండా చేశారు. అక్కడక్కడ ఉంటే ఇప్పుడు చేసిన దానికి గొప్పలు చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపుల గురించి చెప్తా ఉన్నారు కానీ మద్యపానం గురించి క్లారిటీ లేదు. అందువల్ల ఆదాయ మార్గం పోకుండా చూసుకోవడం కోసం ఆలోచిస్తున్నారు కానీ మరి తమ చెప్పిన దాన్ని కట్టుబడే విధానం నాకు ఎక్కడైతే ఈ బడ్జెట్ లో కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ విజయ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దాస్ గారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చెప్పింది విన్నారు. సీనియర్ సభ్యులు చట్టసభలో చాలా సుదీర్ఘంగా ప్రయత్నం తను ప్రాతినిధ్యం వహించినటువంటి వారు. సరే, ఒక పార్టీ స్టాన్స్ కావచ్చు లేకుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన వాదన తను వినిపించారు, కానీ ఒక ఆర్థిక రంగ నిపుణులుగా మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ బడ్జెట్ని? ఈ బడ్జెట్ పైనటువంటి అంచనాల ఒక దాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? అసలు ప్రజలకి ప్రజారంజకంగా ఉందనుకోవచ్చా లేకుంటే కేవలం అంకెల గారిడి అనుకోవచ్చా? మీరు ఎలా చెప్తారు? దీన్ని మనం ఆర్థిక శాస్త్రపరంగా విశ్లేషిద్దాం. అంటే
రెవెన్యూ ఎక్స్పెండిచరు 1,80,475 కోట్లు ఉంది. అంటే ఏమైంది, 80% మొత్తం బడ్జెట్, అంటే టోటల్ బడ్జెట్లో 80% రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచరు పెరుగుతుందో రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది. ఓకే, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 32,292, అందులో 8,994 కోట్లు అప్పు తీర్చడానికి ఉపయోగిస్తున్నారు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోనే. అంటే పెట్టుబడులు చెల్లించడానికి, పెట్టుబడులు మీద ఎంత పెడుతున్నారన్నమాట, 23,299 కోట్లు. ఇది కేవలం 10% మాత్రమే వస్తుంది. అంటే బడ్జెట్లో 10% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి రాష్ట్ర స్థూల ఆదాయానికి ఇచ్చేవి ఏమిటంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, ఈ మూడింటి దగ్గర నుంచి మనకి ఆదాయం వస్తుంది. వాటి ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, తర్వాత ఉపాధి కల్పన జరుగుతుంది, రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం పెరుగుతుంది. రెవెన్యూ డెఫిషిట్ మళ్ళీ 1,778 కోట్లు రెవెన్యూ డెఫిషిట్ కనిపిస్తుంది. అంటే ఆదాయము ఖర్చు మైనస్ ఆదాయము. ఫిస్కల్ డెఫిషిట్ 35,280కి చేరింది. ఎఫ్ఆర్బిఎం ప్రకారం 3% మించకూడదు. ఇప్పుడు 3.3% ఫిస్కల్ డెఫిషిట్ చూపిస్తోంది. అంటే కేటాయింపులు, మేజర్ కేటాయింపులు చెప్తాను మీకు. ఇందులో విద్యకు గణనీయమైనటువంటి కేటాయింపు జరిగింది. 13.30%, అంటే 32,618 కోట్లు ఎడ్యుకేషన్కి. పక్కనే హెల్త్, ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా సరే విద్య, వైద్యం, వైద్యము ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. అంటే ఒకటి శరీరానికి, ఒకటి ఒకటి మెదడుకి. ఈ రెండే మానవ వనరుల తలక శక్తిని పెంచుతాయి. ఇవి అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటాం మనం, హ్యూమన్ రిసోర్స్. మానవ వనరులు పెరిగితేనే ఏ రాష్ట్రం అయినా సరే, ఇదే ఏ దేశం అయినా సరే, ది కంట్రీస్ ఆర్ బిల్ట్ ఆర్ బ్రోకెన్ బై పీపుల్ అంటారు. అంటే ప్రజలే, వారి యొక్క వనరులు, వారి శక్తి సామర్థ్యాల మీదే ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హెల్త్కి 11,399 కోట్లు కేటాయించడం జరిగింది. అది కేవలం 5% మాత్రమే ఉంది టోటల్ బడ్జెట్లో. అంటే ఆరోగ్యశ్రీ వేరేగా మళ్ళీ ఒక 1,740 కోట్లు దానికి ఆరోగ్యశ్రీ కోసం కేటాయించారు. అయినా ఈ వైద్య రంగానికి, ముఖ్యంగా ఆరోగ్యానికి, వైద్య రంగం అంటే ఆరోగ్యము, వైద్యము ఆరోగ్యము, ఈ ఈ ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ కేటాయించి ఉంటే బాగుండేది. కేవలం 5% మాత్రమే ఉంది. వెల్ఫేర్ అంటే సంక్షేమం, సంక్షేమకి 14,142 కోట్లు కేటాయించారు. ఇది కూడా 6.2% మాత్రమే ఉంది మొత్తం బడ్జెట్లో. అలాగే అగ్రికల్చర్ చాలా ముఖ్యమైనటువంటి రంగం. ఇది వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దీనికి కేటాయింపులు 20,677 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఇది కేవలం 9% మాత్రమే ఉంటుంది. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నారు 20,677 కోట్లు అనేది, కానీ వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెట్టాడు. 28,866 కోట్ల రూపాయలతోటి ఒక సపరేట్ బడ్జెట్ని తీసుకొని వచ్చారు. అంటే ఆ బడ్జెట్ ఇందులో విలీనం అవుతుంది. ఓకే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ కూడా ఈ ముఖ్యమైనటువంటి బడ్జెట్లో విలీనం అవుతుంది. అంతేగాని దానికి వేరేగా ఉండదు, అది వేరేగా ఉండదు. అయితే వ్యవసాయము, అనురంగం ఇవన్నీ కలిపి 28,000 కోట్లు 227,000 కోట్ల బడ్జెట్లో, 28,000 అనుకుని దగ్గర కోట్ల బడ్జెట్లో 20,000 కోట్లు అంటే సుమారు 10% ఉంటుంది. 10% ఉండడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి అనుకున్న మేరకు జరగదేమో అని ఒక చిన్న మీమాంస. అలాగే రూరల్ డెవలప్మెంట్ ఉంది,
రూరల్ డెవలప్మెంట్ 12% 12.86% కేటాయింపులు జరిగాయి. ఈ రూరల్ డెవలప్మెంట్లో అక్కడ గ్రామీణ వ్యవస్థను పెంచడానికి అక్కడ ఉన్నటువంటి కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ ఇవి అభివృద్ధి చేస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. ఇక మరొక విషయం ఇక్కడ నాకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏమిటంటే ఇండస్ట్రీకి చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి. 1.74 పారిశ్రామిక అభివృద్ధి, ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేసేది, సంపదను పెంచేది, ఉపాధి కల్పన చేసేది పరిశ్రమ. పరిశ్రమలకి కేవలం ఒక 6,003,986 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే పారిశ్రామిక వృద్ధి జరగాలంటే దీనికి కేటాయింపులు ఎక్కువ జరిగి ఉంటే బాగుండేది అని. తర్వాత కొన్ని సామాజిక వర్గాలు మనకి ఎలాగ కొన్ని ఉన్నాయి, ఎస్టీకి కొంత కేటాయింపులు జరిగాయి, ఎస్సీ వర్గానికి కొన్ని కేటాయింపులు జరిగాయి, బీసీ వర్గానికి పెద్దపీట వేయడం జరిగింది, ఎక్కువ సుమారు 15,061 కోట్లు అంటే 23% దానికి అక్కడ కేటాయింపు జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ కొన్ని సామాజిక వర్గాల ప్రత్యేకంగా వాటి కోసం కొన్ని కేటాయింపులు జరిగాయి. ఇవన్నీ కూడా అంటే ఉత్పాదకతకు దారితీయాలి. ఈ కేటాయింపులన్నీ కూడా ఉత్పాదక దారితీస్తే తప్పకుండా ఉత్పత్తి పెరుగుతుంది. ఇటు వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఉత్పాదకత పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇటు డెఫిషిట్ తగ్గుతుంది, రెవెన్యూ డెఫిషిట్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ 35,280 ఫిస్కల్ డెఫిషిట్ అనేటువంటిది కొద్దిగా అంటే ఇక్కడ దాస్ గారు ఇంకొకటి కూడా, సాగునీటి ప్రాజెక్టులకి ఈ 19-20 గాను 13,139 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా పోలవరం, అది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ ప్రాజెక్ట్ అయినా కూడా ముందు మనం ఖర్చు పెట్టి తర్వాత రీఎంబర్స్మెంట్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక గాలేరు నగరి, హంద్రి నీవా లాంటి సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, ఇంకా తెలుగు గంగకు సంబంధించినటువంటి పనులు కూడా కంప్లీట్ కానటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. సో దీంట్లో ఈ కృష్ణా గోదావరి, అంటే ముఖ్యంగా గోదావరిని శ్రీశైలంకి నాగార్జున సాగర్ వైపు తీసుకొచ్చే ప్రస్తావన చేశారు సార్, అది ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. కానీ ఈ 13,139 కోట్ల రూపాయల కేటాయింపులు అనేవి ఈ ప్రాజెక్టుల యొక్క పురోభివృద్ధికి దోహదం చేస్తాయని భావించవచ్చా మనం? ఎందుకంటే చాలా ప్రాజెక్టులని వారు మామూలుగా వైట్ పేపర్లోనే, శ్వేతపత్రంలోనే ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తాము అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని వంశధార ప్రాజెక్టు కానీ, హంద్రీనివా ప్రాజెక్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ దానికి 13,139 కోట్లు అంటే కేవలం 5.7% మాత్రమే, మొత్తం బడ్జెట్లో ఒక 5.7% మాత్రమే కేటాయింపు జరిగింది. ఇది పెంచవలసినటువంటి అవసరం ఉంది, పూర్తి కావు ఈ బడ్జెట్తో ఇన్ని ప్రాజెక్టులు పూర్వం కష్టం. పోలవరం ప్రాజెక్టే చాలా పెద్ద ప్రాజెక్టు, అయితే దానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి కాబట్టి దాన్ని మనం పక్కకి పెట్టినా సరే మిగతా ప్రాజెక్టులకి ఈ కేటాయింపు సరిపోదు. కేవలం 13,000 కోట్లు అంటే కేటాయింపు సరిపోదు. అవి కూడా రాష్ట్రం పూర్తిగా దాని మీద బాధ్యత వహించవలసినటువంటి ప్రాజెక్ట్స్ అవి. అలాగే ఎనర్జీ ఇవాళ, ఎందుకంటే ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ ఎనర్జీ కానీ ఈ రెండు కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగించేటువంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మీకు వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, సేవారంగం అభివృద్ధి చెందాలన్నా సరే అక్కడ మనకి విద్యుత్ శక్తి చాలా ముఖ్యం. దానికి కూడా కేటాయింపులు కేవలం 3% మాత్రమే జరిగింది, అంటే 6,891 కోట్లు దానికి కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపులు ఒక్కసారి పునఃపరిశీలిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. రైట్ సార్, మనకున్న అతి తక్కువ సమయంలో క్లుప్తంగా దీన్ని కంక్లూడ్ చేయాలంటే మనం
ఈ రాష్ట్ర కేటాయింపులు లేకుంటే బడ్జెట్లో వచ్చినటువంటి అంకెలు తీసుకుంటే ఓవరాల్గా ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి సవాల్ ఏంటి, మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏమిటంటే, ఇవాటికి కూడా ఇక్కడ మనకి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. 16% ఉంది ఇవాళ మనకి ఇక్కడ. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది, పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య మనం అంటే నిరుద్యోగ వృత్తులు ఇవ్వటం వల్ల తొలగదు ఇది. దానివల్ల ఇంకా మన రాష్ట్రం యొక్క స్థూలాదాయం పడిపోతుంది. ఇక్కడ ఏమిటంటే ఉపాధి కల్పన జరగాలి. ఉపాధి కల్పన జరగాలి అంటే ఈ ముఖ్యమైనటువంటి రంగాలు పెరగాలి. వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, సేవారంగం కానీ, ఇవి కానీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. బహుశా ఈ 2-3 రోజుల్లో మళ్ళీ కొన్ని పునఃపరిశీలించి కొన్ని మార్పులు చేయవచ్చు, చేస్తే బాగుంటుంది. ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు వాస్తవికత దృక్పథంతో రావాలి. సో అన్నీ చాలా ఆలోచించే, అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుకి లోబడి, అక్కడ ఉన్నటువంటి పరిమితులకు లోబడి చేసినటువంటి బడ్జెట్ అయినా కూడా ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్న విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు, ముఖ్యంగా ఉపాధి పెంచడంలో, ఉపాధిని కల్పించడంలో ఉన్నటువంటి ఈ సేవారంగం కావచ్చు, లేకుంటే వ్యవసాయం మీద మరింత దృష్టి సారించాల్సిన, పారిశ్రామికీకరణ మీద మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు కూడా అటువంటి సవరణలు చేస్తారు మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ దాస్ గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.